नमस्ते अंडी इवाल मनं विनबोये कदा अद्भुत कापुरं रचिंचिन वारु राजा गारु सुमा इवि आवाला मेंतुला अंटू वंटिंट्लो नुंची गदिलोकी वच्चाडु शिवाजी ముందు కదిలో సుమా స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రలోకి వెళ్ళదు కదా, ఇవి మిరియాలు, ఇంకా నయం, వాడే ముందు అడిగావు అంటూ అతనితో పాటు వంటింట్లోకి వెళ్ళి ఆవాలు చూపించి వచ్చింది సుమా. ఆమె స్నేహితులంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. వాళ్ల నవ్వు నడుస్తుండగానే శివాజీ మళ్లీ వచ్చి అందరికీ కాఫీలు అందించాడు. అతను వెంటనే వస్తాడని ఊహించని మిత్రులు ఉలిక్కిపడి ఏమీ జరగనట్టు కాఫీలు అందుకున్నారు. శివాజీ అద్భుత కాఫీలు తాగండి అని వినయంగా లోపలికి వెళ్తుంటే నీకెప్పటికి తెలుస్తుంది అద్భుతమైన కాఫీ అనాలి అంది సుమా. శివాజీ అపరాధ భావనతో నాలుక కరుచుకుని వంటింట్లోకి వెళ్ళాడు. మీ వారు కాఫీ సూపర్గా చేస్తారే అనుకూడదు గాని మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కాఫీ ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తామంది రోహిణి. నా నెత్తి మిరియాలు చూపించి ఇవి ఆవాలా అంటాడు. శనగపప్పుకి కందిపప్పుకు తేడా తెలియదు, ఒక్క పని రాదు, ఏదో దగ్గరుండి చెప్పి చేయించుకుంటున్నాను అంది సుమా. అసలు ఆ శ్రమ మాత్రం ఎందుకు పడాలి, ఇన్నాళ్ళయ్యాక కూడా నేర్చుకోలేడా? ప్రతి పనికి మళ్లీ నువ్వు వెనుక వెళ్లి వివరించడం మానేయంది కనకదుర్గ. అసలు ఇది లేకపోతే అతను లేనేలేడే, ఏ పని అయినా ఇదే తలుచుకోవాలి, అతను ముద్దపప్పులా ఓ పక్కన నిల్చుంటాడు అంది లలిత. సరేలే, అసలు కబుర్లు ఆపి ఈ గొడవ ఏమిటి అంది శారద. ఇంతలో శివాజీ మళ్లీ వచ్చి, వంట ఇప్పుడే అయ్యిందండి, సరిగ్గా 12:30కి అనుకున్నాను, అనుకున్నట్టే పూర్తయింది అని తన గడియారం చూసి నవ్వుతూ చెప్పాడు. గొప్పేలే, ఇక నువ్వు గదిలోకి వెళ్ళు, మేము ప్రశాంతంగా వడ్డించుకుంటామంది సుమా. శివాజీ మౌనంగా వెళ్లిపోతుంటే, అన్నయ్య, నీది చాలా మేలిరకం గడియారంలా ఉంది, ఎంతకి కొన్నావు అంది శారద. సుమకే తెలుసండి, అన్నీ తనే కొంటుంది అని చెప్పి శివాజీ వెళ్లిపోయాడు. శివాజీ పూర్తిగా గదిలోకి వెళ్లే వరకు ఆగి, నిజంగా ముద్దవతారమేనే, అన్నీ నువ్వే కొంటావని ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఈయనగారి లోదుస్తులు కూడా నువ్వే కొంటావా అంది లలిత. అతనికేమీ తెలియవుగా, ఆ పని నాదే అంది సుమ నిస్పృహతో కొంత గర్వంతో. పెళ్లైన కొత్తలోని హైదరాబాదులో ఎవరింటికో వెళ్లాం, అతను ఇల్లు గుర్తు పెట్టుకోలేక మేము తిరిగి తిరిగి వెళ్లేసరికి కార్యక్రమం పూర్తయింది, అప్పుడే అర్థమైంది నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంది మళ్లీ. నీకు మళ్లీ చెప్తున్నాను, ఇటువంటి అసమర్థుణ్ణి భరిస్తూ బతకక్కర్లేదు. 4 రోజులు అతన్ని ఇంట్లో వదిలేసి మా దగ్గరకు వచ్చే, అప్పుడు తెలుస్తుంది మనిషికి అంది కనకదుర్గ కసిగా. చాలేండ్రా, మనకి మంచి కాఫీ ఇచ్చాడు, గుమగుమలాడే వంట చేశాడు, మనమిలా హాయిగా గడుపుకునేలా అన్ని ఏర్పాటు చేశాడు, మనకు అది చాలు కదా అని సర్దేసింది శారద. అందరూ మళ్లీ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం పకోడీలు కూడా వారి దగ్గరికే వేడివేడిగా వచ్చాయి. పకోడీలు అద్భుతంగా వచ్చాయి గాని అంతకుముందు ఎప్పటిలాగే శనగపిండి ఎలా ఉంటుందో శివాజీకి చూపించడానికి, ఒకసారి ఉల్లిపాయలు చిన్న కత్తితో ఎలా కోయాలో చెప్పడానికి ఒకసారి సుమ వంటింట్లోకి వెళ్లవలసి వచ్చింది. కనకదుర్గ, లలిత జాలిగా చూడడం తప్ప ఏమీ మాట్లాడలేదు. 7 గంటలకి అందరూ సెలవు తీసుకుంటుంటే, సుమ, మా చెల్లెలి పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి అంది శిల్ప. వస్తాంలేవే, శివాజీకి కుదురుతుందో లేదో కనుక్కొని అని సుమ అంటుంటే, దుర్గా, అందుకని నీకెప్పుడు బుద్ధొస్తుందే, అతనికి కుదిరేదేమిటి, 2 రోజులు తన్ని సర్దుకోమని చెప్పి బయల్దేరు అంది కోపంగా. లేదు లేదు, నేను వదిలేస్తే ఇల్లంతా అస్తవ్యస్తం అవుతుంది, ఏమీ చేయలేక తిండి మానేసి కూర్చుంటాడు, అయినా రమేష్ తనకి కూడా బాల్యమిత్రుడే కదా, ఖచ్చితంగా పెళ్లికి వచ్చేలా వేలు చూసుకుంటాడులే అని సుమ చెప్పింది. అందరూ నిష్క్రమించారు. అద్భుత పెళ్లి అన్నాడు శివాజీ. సెలవులో ఉన్నాడు కనుక మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఆపకుండా అతను వదులుతున్న చమత్కారాలు విని మిత్రులంతా నవ్వుతున్నారు. అద్భుత పెళ్లి కాదు, అద్భుతమైన పెళ్లి అనాలి అంది అక్కడే ఉన్న సుమ శివాజీ డొక్కలో పొడుస్తూ. శివాజీ ఉలిక్కిపడి తప్పు చేస్తూ దొరికిపోయిన చిన్నపిల్లాడిలా తలదించుకున్నాడు. అతని మిత్రులంతా ఈ వైఖరిని చిత్రంగా చూస్తుంటే రాత్రంతా ఎటిపోయినా ముహూర్తం టైంకి మాత్రం ఎక్కడో అయోమయంగా కూర్చోకుండా 1 గంట ముందే మంటపం దగ్గరికి వచ్చి అక్కడే పెళ్లయ్యేదాకా ఉండు అని ఆజ్ఞ ఇచ్చి తన పట్టుచీర రెపలెపలాడించుకుంటూ సుమ వెళ్ళింది. స్ఫూర్తి ఉండబట్టలేక, ఒరే, ఏమిట్రా నీ పరిస్థితి, ఇంట్లో కూడా ఇలాగేనా అన్నాడు. శివాజీ నవ్వేసి, ఇక్కడే ఇలా ఉంటే ఇంట్లో ఇంకెలా ఉంటుంది అన్నాడు. ఎలా భరిస్తున్నావురా, భరించటమేమిటి, అలవాటైపోయింది బల్లుమని నవ్వేశాడు శివాజీ. మిగతావారు కూడా నవ్వారు. ఒరే, నువ్వేమీ పనికి మాలిన వాడివి కాదు కదా, గొప్ప శాస్త్రవేత్తవి, ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్నావు.
తరచుగా నీ అద్భుతమైన పరిశోధనల గురించి టీవీలో వార్తలు కూడా వస్తుంటాయి. అయినా నిన్నలా దద్దమల చూస్తుందేమిటి నీ ధర్మపత్ని? ఒరే, ఇంటి దగ్గరకొస్తే ఐన్స్టీన్ అయినా అప్పలరావైనా ఒకటే పరిస్థితి. ఆ విషయం పక్కన పెట్టి ఇక్కడి నుండి నిశ్శబ్దంగా పదండి. తెల్లవారుజామున కదా ముహూర్తం. ఈ లోపల మనం గదిలోకి పోయి పూజా కార్యక్రమం మొదలు పెడదాం అన్నాడు శివాజీ. మరి ఇందుకు మీ ఇంటి యజమాని ఒప్పుకుంటుందా? వెటకారంగా అన్నాడు చలం. ఆవిడకు తెలియాలి కదా, అయినా పరోక్షంగా ఎటుపోయినా పర్వాలేదని చెప్పిందిగా. పొద్దున 3 గంటలకల్లా మంచి పేస్టుతో పళ్ళు తోముకుని కొత్త బట్టలతో మండపం దగ్గరికి వెళ్తాం అన్నాడు రమేష్. అందరూ నవ్వుతూ రమేష్ ధర్మమా అని వారికి కేటాయించిన ప్రత్యేకమైన గదికి వెళ్లారు. అక్కడున్న వారందరూ పెట్టమారి మొగుళ్లే గాని చలం ఒక్కడే ఇంట్లో పైచేయిగా ఉంటున్నాడని పేరు. ఎంతవరకు నిజమో వాడికి దేవుడికి తప్ప తెలియదు. వాడి భార్య శారద వీళ్లకి పూజా సామానుతో పాటు కొన్ని వంటకాలు, బజ్జీలు, పకోడీ లాంటివి వండి పెట్టడానికి వచ్చింది. శివాజీ లేచి, చెల్లెమ్మా, నేను ఆడుతూ పాడుతూ వండేస్తానులే కాని మీరు వెళ్లి పెళ్లికూతురు దగ్గరే ఉండండి, మా కార్యక్రమం విషయం మాత్రం జాగ్రత్తగా దాచండి అన్నాడు. శారద నవ్వుతూ, సరే అన్నయ్యా, నువ్వు వండిస్తానంటే సరే గాని నువ్వు ఎప్పటిలా ఒకదానికొకటి పొరబడకుండా ఇదిగో ఈ వస్తువులు ఒక్కొక్కటి ఏమిటో రాసి పెడతాను అని చూపించబోయింది. ఆమెను వారిస్తూ, చెల్లెమ్మా, మామూలుగా అయితే పర్లేదు కాని ఇప్పుడు అట్టే సమయం లేదు, నేను ఇవన్నీ చూసుకుంటానులే అన్నాడు శివాజీ. కాని వంట చేసేటప్పుడు ఏది ఏమిటో తెలియక కొంచెం తిక్కబక్కబడుతుంటావు కదా అని. అదేం లేదండి, ఇది శనగపిండి, ఇవి ఆవాలు, ఇది వాము, ఇది చింతపండు గుజ్జు, ఇది వంట సోడా. వంట సోడాని బజ్జీలలో ఎక్కువగా వెయ్యకూడదు అని శివాజీ ఒక్కొక్క వస్తువు పేరు చెప్పుకోతుంటే శారద నోరు తెరుచుకుని చూస్తుంది. వెంటనే తను చేస్తున్న తప్పు అర్థమై నాలుక కరుచుకున్న శివాజీ, చెల్లెమ్మా, ఇదంతా ఎక్కడా అనకు, నా కాపురం కూలిపోతుంది అన్నాడు. మొత్తం అర్థమైపోయినట్టు తల ఊపి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ శారద అక్కడ నుంచి వెళ్లిపోయింది. పార్టీ రంజుగా జరిగిపోయింది. ఆ తరువాత అద్భుత పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.